తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో సిఐటియు యూటిఎఫ్ ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో రైతు చట్టాలు రద్దు చేయాలని బంద్ నిర్వహించారు. రంగంపేట దేవిగుడి సెంటర్ నుండి ఏడిపి రోడ్ వరకు బంద్ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ప్రజలు షాపుల యాజమాన్యం కూడా స్వచ్ఛందంగా షాపులు మూసివేసి రైతులకు మద్దతు తెలియజేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ఢిల్లీలో 12 రోజులుగా పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా ఈ బంద్కి మద్దతు తెలియజేస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రావతి అన్నారు. యూటీఎఫ్ నాయకులు రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు కార్యదర్శి ఈశ్వరి, మిడ్ డే మీల్ నాయకులు అమ్మాజీ, లక్ష్మి, వరలక్ష్మి, పద్మ, అంగన్వాడీ జయ జానకి వెంకటలక్ష్మి, జ్యోతి, ఎస్ఎఫ్ఐ నాయకులు వై భాస్కర్, ప్రజా సంఘాల నాయకులు సత్యనారాయణ, నాగరాజు పాల్గొన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతు వ్యతిరేక చట్టాలని, నల్ల చట్టాలని తీసుకొచ్చింది. ఈ రైతు నల్ల చట్టాల వలన భవిష్యత్తులో మనకు ఉన్న కొద్ది గొప్ప వ్యవసాయం కూడా కార్పొరేట్ వ్యక్తులు తీసుకుంటారు. ఈ కార్పొరేట్ వ్యక్తులు తీసుకొని వాళ్ళకి నచ్చిన పంట వేయనివ్వరు, వాళ్ళకి నచ్చిన పంటను మాత్రమే వేయనిస్తాం. మొత్తం అంతా కూడా మనకున్న ఎకరం, 2 ఎకరాలు, అర ఎకరం, 5 ఎకరాలు ఇవన్నీ కూడా ఏకమొత్తంగా 100 ఎకరాల ఫ్లాట్ కింద చేసేసి వాళ్ళు ఏదైతే పండించుకుంటారో ఆ వ్యవసాయం మాత్రమే పండించేలాగా చేస్తారు. ఈరోజు మనకి బియ్యం మద్దతు ధర, కనీసం రైతులకు మద్దతు ధర ఇవ్వట్లేదు. మద్దతు ధర కావాలని చెప్పేసి రైతులు అనేక విధాలుగా గొడవలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మన వ్యవసాయం ఉంటే మన ఇంట్లో మన పంట కాబట్టి మనం తీసుకుని పండించుకుని చేయాలి. ఈ చట్టాలు కానీ అమలైతే కనుక మన వ్యవసాయం మనం పండించుకున్నా కానీ 4 బస్తాల బియ్యం వెనకేసుకోవడానికి కూడా అవకాశం లేదు. అటువంటి ఈ చట్టాల్లో రూపొందించారు కాబట్టి ఈ ఢిల్లీలో మణిక పట్టేస్తున్న చలిలో 10 డిగ్రీలో పడుతున్న చలిలో 12 రోజులుగా రైతులు ఏదైతే మరి ప్రభుత్వం పార్లమెంట్లో తీసుకొచ్చినటువంటి మూడు చట్టాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ వ్యతిరేకం సంబంధించి ఆ
చట్టాలను నిరసిస్తూ గత కొంతకాలంగా దేశ రాజధాని అయిన ఢిల్లీలో వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా రైతులు రాత్రనక ఎండనక పగలనక చల్లనక నడి రోడ్డు మీద ఏదైతే వాళ్ళు నిరసన చేస్తున్నారో వాటికి మద్దతుగా ఈ రోజు రంగపేట మండలంలో ప్రజా సంఘాలైనటువంటి వివిధ సంఘాల ఆధ్వర్యంలో మేము కూడా ఉపాధ్యాయులుగా సంఘీభావంగా ర్యాలీ చేయడం జరిగింది. ఈ మూడు చట్టాలు తీసుకొచ్చిన చట్టాలు మరి చాలా అత్యంత దుర్మార్గమని మేము వ్యాఖ్యానిస్తున్నాం. ఎందుకంటే ఆ రైతు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు, వాడు గిట్టుబాటు ధర లేక. అటువంటి సమయంలో ఆ ఉన్నటువంటి రక్షణ కవచాలుగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆ యొక్క కవచాలను తీసివేసి ఆ దళారులకి దాన్ని దాసోహం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ రైతు ఇప్పటికే డైనింగ్ ఉన్నటువంటి తన స్థితి నుంచి మార్చుకోవాలంటే, తన యొక్క భౌతిని మార్చుకోవాలంటే ఈ యొక్క వ్యవసాయ చట్టాలని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఆ రైతులతో చర్చలు జరిపి వారికి అనుకూలమైనటువంటి చట్టాలను తీసుకొస్తారని ఆశిస్తూ ఈ యొక్క ధర్నాలో పాల్గొనడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రైతులకు మద్దతుగా సంగంపేట మండలంలో ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో రైతులకి మద్దతుగా నిర్వహించడం జరిగింది. ఏవైతే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు నల్ల చట్టాలు ఏవైతే తెచ్చారో ఆ చట్టాలను తక్షణమే రద్దు చేయాలి అని చెప్పేసి, అలాగే ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు 12 రోజులుగా, వారికి మద్దతు తెలియజేస్తూ ఈరోజు రంగంపేట మండలంలో ఈ బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. తక్షణమే బిల్లు ఉపసంహరించుకోవాలి, అలాగే నిత్యత్వ సవరణ బిల్లులు ఏదైతే ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా నిత్యావసర ధరల వస్తువులు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి, ఆ ధరలని అదుపుదల చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడనాడాలి అని చెప్పేసి, అలా చేయని పక్షంలో కార్మిక సంఘాలుగా ప్రతి ఎత్తున ఉద్యమం చేసి మరి చేస్తామని చెప్పేసి ఈ బంద్ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ఈ వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి మేము కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రావతి జిల్లా సిఐటి ఉపాధ్యక్షుడు.